హాయ్ డియర్ ఫ్రెండ్స్, కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారు ఇంతకుముందే ఎప్పుడో చెప్పాడు అనేటువంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. దానిని ఈరోజు నేను TV10 వారు కూడా దాన్ని ప్రముఖంగా చెప్పినట్టుగా ఇంటర్నెట్లో కనిపించింది. బాధ్యతాయుతమైనటువంటి మీడియా వారు ఈ రకమైనటువంటి అపోహలను, వదంతులను తమ అంశాల లోపల ముఖ్యమైనటువంటి అంశాలుగా ప్రకటిస్తూ అనవసరంగా ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం, తర్వాత ఒక గందరగోళానికి గురి చేయడం అనేటువంటిది ఏమాత్రం సమంజసమైనటువంటి విషయము కాదు. ఆ విషయాన్ని తెలియజేయడం కోసమే ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. నేను చిన్ననాటి నుండి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానాన్ని, బ్రహ్మంగారి యొక్క జీవిత చరిత్రను చాలా వరకు చదివినటువంటి వ్యక్తిని. బ్రహ్మంగారు ఎక్కడా అలాంటి మాటలు చెప్పలేదు, చెప్పినా అట్లాంటి కరోనా వైరస్ గురించి ఆయనకు ఏమీ తెలుసని ఆయన చెప్తాడు. చాలా వరకు ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలను ఒక హేతుబద్ధత లేకుండా ప్రచారం చేయడం, వాటి గురించి మాట్లాడడం, వాటిని వ్యాపింపజేసి ఒక క్షణికమైనటువంటి ఆవేశాలను, తర్వాత భయాలను రెచ్చగొట్టి తద్వారా పబ్బం గడుపుకోవాలని చూసేటువంటి వాళ్ళ సంఖ్య ఈ రోజున చాలా ఎక్కువగా పెరిగింది. నిజానికి ఈ సందర్భం వచ్చింది కాబట్టి బ్రహ్మం గారు ఏం చెప్పాడు, ఏ రకమైనటువంటి విషయాలు చెప్పాడు అనేటువంటి విషయాలను తెలుసుకోవడము అవసరం. అయితే ఒక చిన్న సెంటెన్స్ అందులో ఏముంది అంటే, ఈశాన్యం నుండి గాలులు వచ్చేను, అది ఇక్కడ భారతదేశానికి ముప్పు వాటిల్లేను అనేటువంటి ఒక పద్యం ఉంది అంటూ వాళ్ళు రకరకాలుగా చూపిస్తున్నారు. అసలు ఎవరు రాశారో, అసలు ఎవరు ఎందుకోసము వాటిని మనకు చెప్తున్నారో కూడాని తెలియని సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఇది. ఈ రకంగా అసలు ఈ సందర్భం లోపల మనము ఇట్లాంటివి చెప్పడము, వాటిని ప్రిడిక్ట్ చేయడం అనేటువంటిది సాధ్యం అవుతుందా అని మనం ఆలోచన చేయాలి. కనీస బుర్ర ఉన్న వ్యక్తులు ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఇది. ఎట్లా సాధ్యమవుతుంది ఈ విషయము అని ఆలోచించాలి తప్ప ఏ పేజీలలో ఏముంది అని, వ్యాఖ్యానము ఏం చేయాలి అనేటువంటి విషయాలు కాదు. నోస్ట్రడామస్ అనేటువంటి ఒకడు ప్రపంచం అంతమవుతుందని అనేక రకాలుగా భయపెట్టాడని చాలా మనము గుర్తించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వారు చెప్పిన వాటికంటే మన వాళ్ళు వాటిలోపట జొప్పించినవి, ప్రక్షేపణం చేసినటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి మాటలకు మనమేమీ భయపడవలసినటువంటి అవసరం లేదు. నిజానికి ఈ రకంగా మనుషులు ఫ్యూచర్ను, భవిష్యత్తును ప్రిడిక్ట్ చేసేటువంటి అవకాశము ఎంత మాత్రమూ లేదు. ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి. నిజంగా ప్రపంచం లోపల, విశ్వం లోపల గొప్పనైనటువంటిది మెదడే. కానీ ఆ మెదడు ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేయలేదు. అనేక రకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు డెవలప్ అవుతుంటే ఆ రకమైనటువంటి పరికరాలతో ఎంతో కొంత అంచనా వేస్తున్నప్పటికీ మనకు అందడం లేదు. కానీ మన వారు ఒక వ్యక్తులుగా ఉండి ఏదో దివ్య జ్ఞానంతో, దివ్యమైనటువంటి అనుభూతులతో ఏదో చెప్పారని, వాళ్ళు ఏదో చూశారని, అవన్నీ నిజాలని నమ్మడం అనేటువంటిది మన మూర్ఖత్వం. కాబట్టి మిత్రులారా, దేని గురించి అయినా సరే మనం చాలా హేతుబద్ధంగా ఆలోచించవలసినటువంటి అవసరము ఈ రోజున ఉన్నది. లేకపోతే ప్రతి ఒక్కడు మనల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. కాబట్టి కాలజ్ఞానం లోపల చెప్పినటువంటి విషయాలు, రాసినటువంటి విషయాలు అసలు ఎన్ని ఇంతవరకు నిజమో, ఎన్ని అబద్ధమో అనేటువంటి చర్చలు మాని మనం చేయవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఒక మనిషి ఆ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ లేదా అట్లాంటి ఊహలు, అట్లాంటి తర్వాత ఈ రకమైనటువంటి అంచనాలు వేయడం సాధ్యమవుతుందా అని ఆలోచన చేయడం హేతుబద్ధమైన ప్రశ్న. లేకుంటే సైలెంట్గా కూర్చోండి. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి మూఢ నమ్మకాలను నమ్మాల్సినటువంటి అవసరము లేదు. బ్రహ్మంగారు ఏ రకమైనటువంటి విషయాలు ఇట్లాంటివి మాట్లాడలేడు. ఎందుకంటే అతనికి ఆ విషయాల సంగతి తెలియనే తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. మరెవరైనా తమకు తెలుసని చెబుతున్నట్టయితే వారికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అంతే తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి విషయాలను, కాలజ్ఞానానికి సంబంధించిన విషయాలను ఎవరూ చెప్పలేరు. ప్రతిదాన్ని తమ గ్రంథాలలో ఉందని, తమ వేదాల్లో ఉందని, తమ పురాణాల్లో ఉందని చెప్పడం అనేటువంటిది ఇది ఒక రకమైనటువంటి మానసిక దాస్యం, మానసిక బానిసత్వం, మానసికమైనటువంటి రోగం. ఏది ఉందో ఏది లేదో శాస్త్రం తెలియజేస్తుంది. ఒకసారి మీరు హేతుబద్ధంగా ఆలోచించి చూడండి, ఈ విషయాలు మీకే తెలుస్తాయి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఫ్యూచర్ను గురించి ప్రిడిక్ట్ చేసేటువంటి అవకాశాలు లేవని ఈ రోజున
ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రము చెబుతున్నది. ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉన్నాయని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అంటే అది ఒకటవది మనము మోసంగా చెప్పుకోవాలి. రెండవది అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి జరిగినవి అని వీళ్ళు మనకు కల్పించి చెబుతున్నారు అంటే అది మానసిక రుగ్మత అయి ఉంటుంది తప్ప ఇట్లాంటి అవి జరిగేటువంటి అవకాశము ఎంత మాత్రము లేదు. కనుక బాధ్యతాయుతమైనటువంటి మీడియా ఇలాంటి విషయాలను ఖండించాల్సింది పోయి ఈ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని రకాలైనటువంటి విషయాలు ప్రజలు ఏది చెబితే అది తమ యొక్క వ్యూస్ పెంచుకోవాలని తమ యొక్క రేటింగులు పెంచుకోవాలని ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ప్రజలందరూ గొర్రెల్లాగా ప్రజలందరూ జంతువుల్లాగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. బాధ్యతాయుతమైనటువంటి మీడియా మీరు చేయవలసింది ఏంది, ప్రజల్లో కూడా ఆలోచనా విధానాన్ని మీరు రేకెత్తించాలి. ప్రజల్లో ఆ రకంగా నమ్ముతూ ఉన్నప్పుడు మీరు ఆ నమ్మకాలను నమ్మకండయా అని మీరు చెప్పాలి. కానీ మీరేం చేస్తున్నారు, మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు వర్క్ చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో 4వ ఎస్టేటు మన మీడియా. కానీ అదే మీడియా భారతదేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇట్లాంటి అనవసరమైనటువంటి విషయాలను చెప్పి, అనవసర విషయాలను వదంతులను వ్యాపింపజేసి. ఇదేనా మీరు చేయవలసింది? Article 51 మన ప్రజాస్వామ్య విధానం లోపల పౌరుల లోపల హేతుబద్ధమైన శాస్త్రీయమైనటువంటి మానవ వాదాన్ని ప్రచారం చేయాలని చెబుతుంటే మీరేం చేస్తున్నారు, ప్రజల యొక్క మూఢనమ్మకాలతో ఆటలాడుతున్నారా? ఇదేనా మీరు చేయవలసింది? ఇకనైనా మీడియా ఇట్లాంటి చౌకబారు విషయాలను కట్టిపెట్టి ప్రజల లోపల శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానాన్ని రేకెత్తించేటువంటి కార్యక్రమాలు చేయండి. మీకు వీలు కాకపోతే సైలెంట్గా ఊరుకోండి. చేయడం సాధ్యం కాకపోతే మీరు జస్ట్ రిపోర్ట్ చేయండి, వార్తలను రిపోర్ట్ చేయండి. మీ సొంత కవిత్వాలన్నీ పెట్టి ప్రజలలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, కొందరిలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను అందరి మీద రుద్దే ప్రయత్నం చేయకండి. సామాన్య ప్రజలు అయినటువంటి మనందరం కూడా ఆలోచించాలి కదా, ఎవరు చెప్తే వారిని నమ్మడమేనా, ఎవరు చెప్తే వారిని వినడమేనా, మనకు బుర్ర ఉందా లేదా, మనకు మెలడనేటువంటిది ఉందా లేదా, మన యొక్క ఆలోచనలు మనకున్నాయా లేవా, సొంత ఆలోచన అనేటువంటిది ఉందా లేదా. కాబట్టి ప్రజల్లోపల ఉన్నటువంటి మౌఢ్యాన్ని చాలామంది వాడుకొని తమ పబ్బం గడుపుకోవాలనే చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆ వలలోపడ పడవద్దు అనేటువంటి విషయాన్ని మీకు ఈరోజు నేను మనవి చేస్తున్నాను. ప్రపంచానికి ఈ విశ్వానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా దాదాపుగా 500 కోట్ల సంవత్సరాలు ఈ విశ్వం యథేచ్ఛగా నడుస్తూనే ఉంటుంది. 500 కోట్ల సంవత్సరాల వరకు ఈ ప్రపంచం అనేటువంటి దానికి డోకా లేదు, ఇంకా ముందు కూడా బాగానే ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న అంశాల వల్ల, ట్రిక్కుల వల్ల వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రజల్లోపల భయాన్ని బాగా రేకెత్తిస్తారు, ప్రజల్లోపల అభద్రతా భావాన్ని ఎక్కువగా కల్పిస్తారు. తద్వారా వారు భక్తి మార్గం వైపు పట్టేలా చూస్తారు. దానివల్ల ఆ ఒక రకమైనటువంటి దోపిడీ జరగడానికి వీళ్ళు ఎక్కువ అవకాశాలను తీసుకుంటారు. కాబట్టి ఇది జరుగుతున్నటువంటి విషయం. ప్రజలు ఎప్పటి వరకైతే ఆలోచించరో, ప్రజలు ఎప్పటి వరకైతే తమ యొక్క ఆలోచన విధానాన్ని పెంచుకోరో, సరైనటువంటి రీతిలో మలుచుకోరో, ప్రతి విషయాన్ని ప్రశ్నించరో, అప్పటి వరకు ఇట్లాంటి మీడియాలు, ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి శక్తులు అనేకం పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి వదంతులను నమ్మడానికి వీల్లేదు. నమ్మితే మీరే ఇబ్బందుల పాలవుతారు. కనుక ఇట్లాంటి అబద్ధాలను, వదంతులను ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులను మీరు నిలదీయండి, వాళ్ళని మీరు ప్రశ్నించండి దానికి ఆధారం ఏమిటి అని. ఏదో చిన్న పేపర్లు పట్టుకొని అది కాదు, మీరు చేయవలసింది దానికి ఏ దానికైనా సరే శాస్త్రీయమైనటువంటి రుజువులను చూపెట్టమని వారిని అడగండి, లేకపోతే సైలెంట్గా ఉండమని చెప్పండి. ఇది చేయవలసింది. ఇది మనము నిజమైనటువంటి దేశభక్తులు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవారు చేయవలసినటువంటిది. ప్రజలు ఇప్పటికీ అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు మరొక వైపు అనవసరమైనటువంటి సమస్యలను వారి ముందు మీరు పెట్టి వారిని మరింత గందరగోళానికి గురి చేసి వారిని యొక్క అన్ని శారీరక, మానసిక, సాంస్కృతికమైనటువంటి ఆలోచన విధానాలన్నింటినీ మరింత దిగజార్చి మీరు సాధించేది ఏముంది? మీరు చేయవలసింది ఇదేనా? కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా, ప్రతి ఒక్కరూ వారి యొక్క సొంత మెదడును, సొంత ఆలోచనను ఉపయోగించి సొంతమైనటువంటి పరిశోధనలు చేసి, పరిశీలనలు చేసి మాత్రమే ఏదైనా ఒక విషయాన్ని మీరు నమ్మండి. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వారు చెప్తున్నటువంటి విషయాలను నమ్మడం వల్ల చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. రంగురాళ్ళు అని, తర్వాత రకరకాలైనటువంటివి, జ్యోతిష్యము అని, వాస్తు అని, మనం ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందుల పాలు కావాల్సినటువంటి అవసరము ఈ సమాజం లోపల లేదు. కాబట్టి
ఇక్కడ పరిమితంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కాలజ్ఞానం కావచ్చు, బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత నోస్ట్రడామస్ లాంటి వాళ్ళు చెప్పినటువంటివి కావచ్చు, ఇంకెవ్వరైనా చెప్పని మనకు అందులో నిజాలు దొరకవు. నిజాలు ఉన్నాయని చెబుతున్నటువంటి వాళ్ళంతా కూడా పచ్చి మోసము. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గమనించి మీరు ఆ విధంగా మీ సొంత ఆలోచనను రేకెత్తిస్తారని, దాని ద్వారా 10 మందికి మీ సొంత ఆలోచనలు పంచుకుంటారని కోరుకుంటున్నాను. మరొకసారి ఇట్లాంటి మంచి విషయాల గురించి మరిన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, చూస్తూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్ ది హ్యూమనిస్ట్ వే. ఇందులో అన్ని విషయాలు, చాలా విషయాల గురించినటువంటి సమాచారము మీకు అందిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇప్పటికే దాదాపుగా 780 వీడియోలను మనం చేసి ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి ఈ రకమైనటువంటి అంశాల గురించి, మానవ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అనేక విషయాలను గురించి మనం మాట్లాడుకుందాం.